నిర్ణయించడం చాలా ఆనందనీయం. ఎందుకు అంటే మరి బీసీలు గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా దాడులకు గురవుతున్నారు, ఎక్కడ చూసినా అవమానాలకు గురవుతున్నారు. మరి గొప్పగా రాసే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నేను 56 కార్పొరేషన్స్ పెట్టాను, మరి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చాను, డైరెక్టర్లు ఇచ్చాను అని చెప్పాడు. మరి 56 కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్ నుంచి ఎంత నిధులు ఇచ్చారో ఒక్కసారి మీ మేనిఫెస్టో కావచ్చు, మీరు పత్రికా ముఖంగా కావచ్చు, లేకపోతే సావనీ రూపంలో కావచ్చు విడుదల చేస్తే తెలుస్తుంది. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా కనీసం వాడికి వెళ్ళాలంటే కూడా ఇటు నుంచి వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్తున్నారు. మరి ఇంక ఎక్కడ ఈ బీసీలను గౌరవించినట్టు అవుతుంది? మరి నువ్వు గ్రేట్గా ఏమో ప్రతి పేపర్లో కూడా ఒక ఫుల్ పేజ్ ఉంటూ నీ పబ్లిసిటీ నడుపుకుంటున్నావు, కానీ ఎక్కడైనా బీసీలకు నువ్వు న్యాయం చేసావా? ఎన్ని దాడులు జరుగుతున్నావు? ఇదే విధంగా ఇదే నియోజకవర్గం అనేటువంటి పూర్వ కలుస్తలో ఒక ఇండ్లు ఓపెనింగ్ పెట్టుకుంటే ఆ ఇంటి చుట్టూ కూడా ఈరోజు రాళ్ళు పాతించి ఎంతో అవమానపరిచారు. మరి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నావు. మరి ఈ విధంగా ఈ జిల్లా అంతటా కూడా బీసీలు ఇంత అవమానించబడుతున్నారు. ఎన్ని చోట్ల దాడులు జరిగాయి, ఎన్ని చోట్ల మహిళల మీద రక్షణ లేకుండా పోతుంది. వీటన్నిటిని కూడా ఆపాలంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా గతంలో ఈ జిల్లా నుంచి కూడా యాదవ్ కార్పొరేషన్లో కూడా మరి నారాయణ స్వామి యాదవ్ గారికి డైరెక్టర్ పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. అనేక చోట్ల కూడా యాదవులకైతేనేమి, బీసీలకైతేనేమి, చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల అందరికీ కూడా గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు బీసీల అనగదుక్కబడుతున్న దాన్ని చూసి ఈరోజు బీసీలకు రాజకీయ చైతన్యంగా ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు తేవాలని చెప్పేసి మరి కూడు కూడు నీడ అనే ఒక నినాదంతో అందరినీ కూడా పైకి తేవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అతని చుట్టూ కూడా అతని కమ్యూనిటీను అగ్రవర్ణాలనో కాకుండా మొత్తం బీసీలకంతా కూడా ఈరోజు పెద్దపీట వేసి వాళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ జిల్లాలో కూడా ఒకసారి గమనిస్తే అనేక మందికి మరి మంత్రి పదవులు అయితేనేమి, మరి విప్పు పదవులు అయితే రకరకాలుగా ఇచ్చి కూడా గౌరవించడం జరుగుతుంది. అందుకనే రాబోయే కాలంలో బీసీలందరూ కూడా మళ్ళీ అభివృద్ధి చెందాలి, మళ్ళీ అందరూ కూడా పైకి రావాలంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.